తలుపుల మండలంలోని బస్ స్టాండ్ మూడు రోడ్ల కూడలిలో వామపక్షాలు అన్ని సిపిఐ సిపిఎం టీడీపీ సిఐటియు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మేము సైతం అన్నటువంటి దారిలోనే టీడీపీ సిపిఐ సిపిఎం మిగతా పక్షాలు కూడా వస్తే అందరు కలుపుకొని అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయైనా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచైనా సమస్యలు పరిష్కారం దిశగా పోతామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసి మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు విద్యుత్ మోటార్లకు బిల్లెట్ మోటార్లకు ఇది మీటర్లు బిగించేటువంటి బిల్లు కూడా దీంట్లో భాగంగానే తీసుకురావడం జరిగింది. ఇది పూర్తిగా రైతాంగానికి శాపంగా మారేటువంటి పరిస్థితి. సోదరులారా, మన జిల్లాలో మొత్తంగా రాష్ట్రంలో కంటే దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి జిల్లాగా మనం పేరు పొందాం. మన యొక్క జిల్లాకు ఈ యొక్క విద్యుత్ మోటార్ల బిల్లు బిగిస్తే మనకు ఉరితాడ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాను. సోదరులారా, దీన్ని మనము గట్టిగా వ్యతిరేకించి ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో మనం వ్యవసాయం చేయలేము. ఈ కరువు ప్రాంతం ఉన్నటువంటి మనకు పూర్తిగా శాపంగా మారుతున్న ఉద్దేశంతో ఈ యొక్క చట్టాలను పూర్తిగా రద్దు చేసి లేదా రేపు దొరకబోయేటువంటి 9వ తేదీ అఖిలపక్ష సమావేశం ఉంది. ఆ సమావేశంలో రైతుల యొక్క కోరికలు అన్నీ కూడా పూర్తిగా ఆపాదించేనే ఈ యొక్క చట్టాలను మనము సమర్థిస్తాము. కానీ లేని పక్షంలో ఈ యొక్క